ఫైట్లు ఎలా ఉన్నాయి అన్న? సాంగ్స్? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డాన్స్ ఎలా ఉంది? బీజిఎం? బీజిఎం బ్యాక్, డిఎస్పీ ఇస్ బ్యాక్. ఓకేనా? కామెడీ ఎట్ ఉందన్న? పవర్ పాత్ర అన్ని చాలా 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 బాగుంది. ఇస్మార్ట్ శంకర్ కి దీనికి శంకర్ కి పోల్చుకోకూడదు కానీ ఇది ఇది అంతే అది అది అనుకుంటుంది. ఓకేనా? దానికి ఏం కంపేర్ చేయలేదన్న. బాగుంది. ఈ మధ్యన దేవిశ్రీ గారి మ్యూజిక్ కొంచెం తగ్గిపోయింది. ఇది ఇందా మ్యూజిక్ బిజిఎం చాలా సూపర్ గా సాంగ్స్ అయితే మంచి తెచ్చుకుంది. ట్యాగన్ చూసి కొంచెం తక్కువ కట్టి సాంగ్స్ పరంగా మ్యూజిక్ ఎలాగిస్తుంది. ఎక్కడ పోలేదు సాంగ్స్ అయితే చాలా. అలాగే రామ్ గారికి ఆపోజిట్ గా ఆది నటించారు. ఇద్దరిలో ఎవరు యాక్టింగ్ బాగుంది? ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. అయితే సరేనాడు సినిమాలో ఆది పిన్ శెట్టి గారికి ఇచ్చినటువంటి యాక్టింగ్ ఆ స్క్రీన్ తగ్గట్టు కానీ ఇందులో పోటీ పడ్డారు. ఇద్దరు కూడా అంటే ఇందులో ఇందులో కనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి కాదు. ఎందుకంటే ఆది పిన్ శెట్టి గారు ఇందులో ఈ దగ్గర ప్రాణం పెట్టి ఇచ్చారు. మొత్తం చూపించారు. ఇల్లంతలో ఇచ్చారు కాబట్టి దాని తగ్గ క్యారెక్టర్ చేశారు. అలాగే తమిళ ఆడియన్స్ ఆ ఫ్లేవర్ ఏమైనా ఉందా ఇక్కడ మనకి? డైరెక్టర్ తమిళ కదా. డైరెక్టర్ లింగ స్వామి గారు బాలీవుడ్ డైరెక్టర్. కానీ బాలీవుడ్ యాక్టర్ అనే కానీ మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంబంధించిన యాక్టింగ్ చేస్తున్నారు. కానీ సినిమా ఎక్కడ పోరుకుంటారు చాలా బాగుంది. వారాలు ఏం చెప్తారు ఫ్యామిలీస్ కి ఫ్యాన్స్ కి? ఫ్యాన్స్ ఫుల్ మా ఒక పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు. అందరి గురించి పవర్ఫుల్ కనబడ్డారు, స్టైల్స్ కనబడ్డారు. రెండు రోల్స్ చేసి డాక్టర్ కానీ పోలీస్ కానీ రెండు క్యారెక్టర్స్ చాలా బాగా నటించారు. విలన్స్ పది శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది మేడం మూవీలో? ఆది గారు సాంగ్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? ఫైట్లు ఎలా ఉన్నాయన్న సినిమాలో? మొత్తం బాగున్నాయా? మొత్తం బాగున్నాయా? మొత్తం బాగుందండి సినిమా. సాంగ్స్ కొరియోగ్రఫీ డాన్స్ సూపర్. మొత్తం అయితే క్లారిటీ కానీ సూపర్ గా మూవీ. సూపర్ ఉంది.